ఉగ్ర సంస్థ అల్ ఖైదా యమన్ విభాగం నాయకుడు ఖలీద్ అల్ బటర్ఫీ మృతి చెందినట్లు ఆ సంస్థ ప్రకటించింది అతడి మృతికి కారణాన్ని వెల్లడించలేదు ఖలీద్ అంతిమయాత్రకు సంబంధించిన వీడియోను ప్రదర్శించింది ఖలీద్ వయస్సు సుమారు నలభై ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు ఖలీద్ తలపై అమెరికా గతంలో నలభై కోట్ల రివార్డు ప్రకటించింది అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకరమైన గ్రూప్గా యెమెన్ శాఖ అవతరించినట్లు అమెరికా నిఘా వర్గాలు చెబుతుంటాయి సౌదీ అరేబియాలో పుట్టి పెరిగిన ఖలీద్ అల్ బటర్ఫీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాడు తాలిబాన్లతో కలిసి అమెరికా సైన్యంపై దాడులు చేశాడు రెండు వేల పదిలో అల్ ఖైదాలో చేరారు యెమెన్లోని అభియాన్ రాష్ట్రం ఆక్రమణలో అతడు కీలక పాత్ర పోషించినట్లు అమెరికా తెలిపింది ఖలీద్ స్థానంలో సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకి నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు అల్ ఖైదా యెమెన్ విభాగం ప్రకటించింది పలుసార్లు అమెరికాపై దాడికి పిలుపునిచ్చాడని అగ్రరాజ్యం సాద్ బిన్ పై యాభై కోట్ల రివార్డు ప్రకటించింది